అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం మండలం తూర్పుతాల్ గ్రామంలో మేము గతం నుంచి కూడా జనంలోకి జనసేన కార్యక్రమం పేరిట గ్రామాలు చాలా గ్రామాలు తిరగడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈ రోజున జనసేన పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలతోటి కలిపి ఎవరైతే ఇక్కడ రెండు పార్టీలతో అభ్యర్థి ఎవరైతే ఉంటారో అభ్యర్థిని గెలిపించే విధంగా ప్రజలందరినీ కూడా సహకరించాలని కోరుతూ ఈ రోజున జనసేన పార్టీ టీడీపీ పార్టీ నుంచి వాళ్ళు ఈ రోజున ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, మేము వారి సమస్యలు తెలుసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో మరి రాష్ట్రం వ్యాప్తంగా కూడా రాబోయే ఎలక్షన్లో కలిసి వెళ్తున్నాం కాబట్టి దానిలో భాగంగా నర్సాపురం అభ్యర్థిగా అటు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా లేదా జనసేన పార్టీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే మా ఉమ్మడి జయం ఏంటంటే ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించే విధంగా అదే నర్సాపురం నియోజకవర్గంలో కూడా ఈ కూటమితో అభ్యర్థిని గెలిపించే విధంగా ప్రజలందరినీ కూడా మేము సహకరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఒకటే చెప్తున్నాం, మేము మీరు మాకు అవకాశం కల్పించండి. రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని అంటే ఒక నర్సాపురం నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి మరి ప్రజలకు మంచి జరిగే విధంగా కూడా మా ప్రభుత్వం ఉంటుంది, మా పరిపాలన ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ కూడా మీరందరూ కూడా అవకాశం కల్పించండి, మీ అందరి కోసం మేము ఈ కూటమి ప్రయాణం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.